అండి, అందరికీ నమస్కారం. గౌతమీ పుత్ర శాతకర్ణి ఈ సినిమా పేర్లోనే ఒక పవర్, ఒక పౌరుషం ఉంది. అందుకే ఈ సినిమాని చేస్తున్నారు బాలయ్యబాబు గారు. ఇది బాలకృష్ణ గారి 100వ చిత్రం కావడం మరొక విశేషం. మరి ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందని బాలయ్యబాబు అభిమానులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణుని జీవిత చరిత్ర ఆధారంగా తీయబడ్డ సినిమా. మరి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు క్రిష్ గారు. మరి ఈరోజు ఈ చిత్రం గురించి మాట్లాడడానికి బాలకృష్ణ గారు అలాగే క్రిష్ గారు మనతో ఉన్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళతో మాట్లాడదాం, రండి. లంఘించను బాలుడు పేరు శాతకర్ణి, సవారి చేసను పేరు శాతకర్ణి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే మా ముందుకి సినిమా రాకపోయినా మాకు అర్థమైపోయింది ఇది సూపర్ డూపర్ హిట్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. ఎందుకంటే మేము బాబు గారిని ఎలా అయితే చూడాలనుకుంటున్నామో అలా చూపించారు. మాకు గౌతమీపుత్ర శాతకర్ణి ఎలా ఉంటారో తెలియదు, కానీ ఉంటే ఇలానే ఉంటారు అని అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు ఈ ఆలోచన రావడం ఎక్కడి నుంచి వచ్చింది క్రిష్ గారు? ఇది అది ఒకసారి నేను వెనక్కి వెళ్తే నాకు గూజ్ బంప్స్ వచ్చినాయండి. మీరు ఫస్ట్ చెప్తున్నప్పుడే ఎలా ఉంటాడో తెలియదు గౌతమీపుత్ర శాతకర్ణి అనేది ఒక కథ. ఆ కథకుని ఎన్నుకుంటుందండి అంటే చాలా అదృష్టవంతుంది. ఈ కథ ఎవరికైనా ఎన్నుకోవచ్చు, నన్ను ఎన్నుకుంది చెప్పడానికి. ఒక కథానాయకుని కోరుకుంటానండి, ఆయన మాత్రమే ప్లే చేయాలని. అది ప్లే చేయాలని రాస్తున్నప్పుడు నాకు ఒక ఏ రూపం, నేను మొదటిసారి పెన్ని పేపర్ మీద పెట్టినప్పుడు నా మనసులో వచ్చిన రూపం బాలకృష్ణ గారిని. నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను ఆ రాజస్వం ఎలా ఉండాలి, ఆయన కదులుతుంటే ఒక అగ్గి కాగడ రగులుతున్నట్టు ఉండాలని చెప్పాను. నిజంగా ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం లేకపోతే బాలయ్యబాబు పక్కన కూర్చున్నానని చెప్పడం కాదండి. ఐ వాస్ రియల్లీ అంత ఆ ప్యాగనిజంలోకి వెళ్ళి రాయటం జరిగిందండి. మామూలు వీరుడు కాదు ఇతను, ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ మిలిటరీ జీనియస్ అన్నమాట అతను. అట్ ద సేమ్ టైం అతనిలో ఒక గౌతమీపుత్ర శాతకర్ణిని ఒక హ్యూమన్ ఫామ్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశామండి. అతను అతను ఓన్లీ రాజు, ఓన్లీ కింగ్ ఆఫ్ వారియర్ కాదు, అతనికి అతని తల్లితో ఉన్న అనుబంధం, శాతకర్ణికి వాసిష్ఠితో తన భార్యతో ఉన్న అనుబంధం, తన కొడుకు, తన బాధ్యతలు, ఎథిక్స్, మొరాలిటీస్. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను అది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది. మనం నాగార్జున సాగర్ అని వింటా ఉన్నామండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విన్నామండి. ఆ నాగార్జునుడు ఎవరు మనకు తెలిసినంత వరకు? ఒక బౌద్ధ గురువు. బట్ హీస్, మీరు మనం వికీపీడియాలోకి వెళ్ళి ఆచార్య నాగార్జున అని కొడితే గురు ఆఫ్ శాతవాహనాస్ అని ఉంటుంది. ఆయన మనకి చాణక్య చంద్రగుప్తులాగా ఆయన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి అని, అది సెకండ్ డేడీలో మన గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత కొన్ని తరాల తర్వాత రాజు. అవును, ఆయనకి అనేకమైన లేఖలు రాశారండి, సుహృద్ లేఖ అంటారు వాటిని అన్నమాట. ఆచార్య నాగార్జునుడు ఎక్స్ట్రాడినరీ, అప్పుడులో ఎథిక్స్ ఏంటి, మోరల్స్ ఏంటి, ఎలా గైడ్ చేయాలి, ఎలా పరిపాలించాలనేది అదంతా మన దగ్గర ఉంది, కానీ మనం ఎప్పుడు అటువైపు దృష్టి పెట్టలేదండి. గమ్మత్ ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక జర్నలిజం మ్యాగజైన్ ఉంటుందండి, దాని పేరు కూడా సుహృద్ లేఖ అని, కానీ ఎంతమంది అసలు ఏం జరిగిందనేది అది మా దగ్గర ఉందండి. అది ఫస్ట్ అది ఆ పుస్తకం కావాల్సి వచ్చినప్పుడు మాకు తెనాలి నుంచి ఒక స్నేహితుడు సాయిమాధవ్ బుర్రా గారికి వస్తే నేను బాలయ్యబాబుకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇట్స్ రేర్ బుక్. అన్నీ మన పక్కనే ఉన్నాయండి, కానీ మనం చూడలేదు. చిన్నప్పుడు మా తాతయ్య గారు జాలముడి రమణయ్య గారు గుంటూరులో పోలీస్ ఆఫీసర్గా ఉండేవారు. మేము అమరావతిలో వెళ్తున్నప్పుడు ఎవరో ఒక మహానుభావుడు అండి, ఎక్కడున్నారో ఆయన, కానీ ఆయన ఎవరో నాకు కథగా చెప్పారన్నమాట. ఓహో ఇక్కడ నుంచి ఏలారా, అమరావతి అనేది ఒకప్పుడు గొప్ప రాజధాని, దాని తర్వాత ఇక్కడ ధరణికోటలో వాసిరెడ్డి గారు జమీందారు, ఆ క్రోనలాజికల్లీ ఆయన చెప్పారండి. లేదుగా తెలుసు, అప్పటికి మీకు లేదు ఆలోచనే లేదు, కథగా తెలుసు అంతే అంతే కథగా. 2011లో స్టార్ట్ అయింది, 11-12లో కృష్ణ శాస్త్రి గారు, పరబ్రహ్మ శాస్త్రి గారు వాళ్ళు ఈ నాణాలని ఎస్కవేట్, మన కోటిలింగాల కరీంనగర్లో కొండాపూర్ అవును సార్, ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ మన కరీంనగర్లో ఉందమ్మా, ఆ కాయిన్స్ వచ్చినప్పుడు దిస్ ద ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ శాతవాహన కాయినీస్ అనేది ఒక చిన్న టైప్ చేస్తే అప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నేను చెప్తే మన ఇంటర్వ్యూ సరిపోదు, ఎందుకంటే సంస్థలు ఉన్నారా. ఒక ఐన్స్టీన్ ఒక రిలేటివ్ థియరీని ఎలా అంటుకుంటాడు, లేకపోతే ఒక హిస్టారియన్స్ ఎలా అంటాడో, కొన్ని 100 ఈక్వేషన్స్ వేసుకొని ఇది రీసెర్చ్ చేసుకొని ఆ కథను రాస్తున్నప్పుడు ప్రతిసారి ఒకే హీరో కదిలేవాడండి. ఈయన కోసం మాత్రమే 100వ చిత్రం కావటం అనేది నా అదృష్టం. ఇది ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ బేసికల్లీ.
ఆయన గనక ఈ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిని తర్వాత చేద్దామంటే ఆ తర్వాత 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా నాగేవాడిని ఆయన చేసిన రోజు చేసిండేవాడిని. దెర్ ఇస్ నో అదర్ మ్యాన్ హూ కెన్ డూ దట్ యాక్చువల్లీ. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్తారు. విశ్రాంతి లేదు, విరామం లేదు. కత్తి కంటే నేను ఎత్తుడి చారా ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఈ కథ నాన్నగారు కూడా చేద్దాం అనుకున్నారు అట. ఆ విషయం మీకు ముందు తెలియదని నేను విన్నాను, ఆ తర్వాత తెలిసింది. అసలు ఏంటండి కోయిన్సిడెన్స్? అంతా కాకతాళీయంగా అదృష్టంగా జరిగింది ఇదంతా. నేను కూడా ఇక 100వ సినిమా ఎటువంటి సినిమా చేయాలి అన్న ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సతమతం అవుతున్నప్పుడు, నాలో నేను ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు, అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్నో కథలు వినడం జరిగినాయి. కొన్ని నచ్చలేదు, కొన్ని ఏమో నా 100వ చిత్రం స్థాయికి అనిపించలేదు. సరే ఒక కథ నేనే అనుకుని ఏదో చేసుకుంటున్నాను ఆ రైతు అని అప్పుడు అనుకుని, కృష్ణవంశీ గారి డైరెక్షన్లో అనుకుని జరుగుతూ ఉండింది. సడన్గా కవర్ పెట్టాను నేను కలవాలని. అంతకుముందు పరిచయం కూడా ఎప్పుడన్నా ఫంక్షన్స్లో అది కలవడం అంత ఇది కూడా లేదు మాకు, అటాచ్మెంట్ కానీ ఎటువంటి. సరే ఇట్లా చెప్పారు ఒక ఎవరినైతే ఎవరి ద్వారా అయితే కవర్ పంపారో అట్లా ఒక అద్భుతమైన సబ్జెక్టు అనుకుంటున్నాను, సరే వచ్చి డిస్కస్ చేస్తాను. సరే అన్నాను. ఆయన రావడం జరిగింది, కలిశారు, చెప్పారు అట్లా గౌతమిపుత్ర శాతకర్ణి అనుకుంటున్నామని. మరి కథగా కంటే కూడా ఆయన ఉన్న ఎంతోసేసం రాగాని చెప్పడం, ఇంకోటేమో ఒక తెలియని ఒక వీరుని గాథ, చల్లని సముద్రం దాగిన బడవల బడబలనంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లు అందరూ అంటారు అన్నారు మహాకవి దాశరథి గారు. సరే అలాగే ఇది బాగుంది ఒక ఏమో అంత అంటే ఎట్టాటి కట్టె కొట్టే తెచ్చే లాగా అయిపోయింది మొత్తం. అంతే ఎక్కువసేపు కలవాలి, ఒక 10 నిమిషాలు అనుకుంటా ఫస్ట్ మీటింగ్. అంతే అంటే సినిమా ఎంత ఫాస్ట్‌గా తీసేశారు చెప్పడం కూడా. ఎస్ చేస్తున్నాం ఈ సినిమా అన్నాను. అంతే అంతా దైవేచ్ఛది. అలాగే అసలు షూటింగ్ కూడా ఇప్పుడు అయిపోయి సినిమా విడుదల రేపు 12 విడుదల కాదు అవుతుందంటే కూడా డ్రీమ్ కమ్ ట్రూ అప్పుడే అయిపోయింది ఆ సినిమా. దానిక మొన్నే మేము అంటే మరొక వెళ్ళినట్టు లేకపోతే జార్జియాలో షూట్ చేసి ఇన్ని లొకేషన్స్లో చేసాం. అలాగే మధ్యప్రదేశ్ మహేశ్వర్లో షూటింగ్ చేసాం, ఆల్మోస్ట్ 9 రోజులు షూటింగ్ చేసాం అక్కడ. రేటు అంతా ఒక కళలాగా అయిపోయింది మొత్తం. సో ఇంత తొందరగా సినిమా, ఇంత పెద్ద చిత్రం ఇంత తొందరగా అవ్వడం, అండ్ ఏదైతే నాకు తెలియదు ముందు ఈ చిత్రం నాన్నగారు చేయాలనుకున్నారని తర్త కొమ్మని అంతా బయట పెట్టారు ప్రదీప్ గారిని ఒక ఆయన, అలాగే ప్రసాద్ గారిని. సో ఇది ఎలా జరిగింది అంటే ముందు తెలిసిన అంటే ముందు ఆయన అనుకున్నారని నాకు తెలిసిన ఆయన అనుకున్నారు కాబట్టి చేశాను అనుకోవడం, అది ఒక తండ్రిగా ఆయన అనుకున్నారు నేను చేస్తున్నాను అని ఆ సొంతం అది వేరు, ఆ ప్రేరణ వేరు. ఇది అలా కాకుండా అంతా ఈయనొచ్చి చెప్పడం అడగడం ఆ సినిమా చేయాలనుకుంటున్నాను అనడం, నేను అలాగే అనడం, తర్వాత నాకు తెలియడం నాన్నగారు ఈ సినిమా చేద్దాం అనుకున్నారని. ఐ స్టార్టెడ్ బిలీవింగ్ మోర్. అంతకుముందు నేను నమ్మకాలు ఉండేవి, బట్ ఇది నేను ఒక ముహూర్త బలం కావచ్చు, వాట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అనేది ఈ సినిమాలో నిన్నగాక మొన్న అక్కడ నేను కథ చెప్పినట్టుందండి. ఎక్స్ట్రాడినరీ జర్నీ యాక్చువల్లీ, వన్ ఆఫ్ ద గ్రేట్ ఇయర్స్ ఇన్ మై లైఫ్. అంటే అంటారు పరహితము చేయవాడెవడు, పరహితముడగు భూత పంచకముకున్, పరహితమే పరమ ధర్మము, పరహితమును ఎదురులేదు సర్వేందు ముఖ్య అని. అలాగే అన్ని మొత్తం ఈ సినిమాకి ఒకటి కాదు, పరహితము చేయనెవడు, పరహితముడగు భూత పంచకముకున్, భూత అంటే పంచభూతాలని. అలాగే అందరు బ్లెస్సింగ్స్, పంచభూతాలైతే అష్టదిక్కులైతేనేమి, శాతకర్ణి అయితేనేమి, గౌతమి బాలశ్రీ గారు అయితేనేమి, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకంటే చారిత్రాత్మకంగా వాళ్ళ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే అప్పటికి హిస్టోరియన్స్ రావడం, హిస్టరీని వాడు క్రోడీకరించడం
అదంతా అప్పటికి ఇంకా మొదలు కాదా క్రీస్తు శకం, తర్వాత ఇమ్మీడియట్ ఫస్ట్ సెంచరీ మనకి. సో అప్పటికి ఇంకా హిస్టోరియన్స్ రావడం అదంతా లేదు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఆవిష్కరించదలుచుకున్నారు. సమయం వచ్చింది ఏంటో అంతా అందరి ప్రకృతి కూడా సహకరించి మాకు షూటింగ్ అద్భుతంగా నిరాటంకంగా నిరామంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా. అండ్ ఫ్యాన్స్ అభిమానం కూడా, ఎందుకంటే మీ 100వ చిత్రం ఇలాంటి చిత్రం అయి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు అంటారు నేను ఒక వివరతంగా పిలువబడుతున్నా లేకపోతే ఒక నరసింహంగా పిలువబడుతున్నా అదంతా మా అమ్మగారి ఆశల చలువ, నాన్నగారి ఆశీస్సులు చలువ, నా అభిమానుల చలువ అని ఇప్పుడు అంటుంటాను. ఇప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని భారతదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. క్రిష్ గారు, ఈ సబ్జెక్ట్ తీసుకొని అంటే ఈ పాయింట్ తీసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు అంత దృఢంగా ఎలా నమ్మారు మీరు? ఇంతకుముందు ఆయన అలాంటి సినిమాలు చేయలేదు. మీ 100వ చిత్ర బాధ్యత ఆయనకి ఇచ్చారు మీరు. సో అంత నమ్మకం ఎలా కలిగింది, ఎలా కలిగించారు ఆయన ఆ 10 నిమిషాల్లో? చెప్తారండి, ముందుగా మన ప్రొడ్యూసర్స్ మెచ్చుకోవాలి దానికి. అందులో ఆయన నాన్నగారు కూడా ఉన్నారు, ప్రొడ్యూసర్స్ సాయిబాబా గారు జాగరు. ఇప్పుడు ఏంటంటే ఆయన చేసిన 5 సినిమాలు ఇంతకుముందు ఇది కాకుండా 5 సినిమాలు, సినిమా సినిమాకి సంబంధం లేదు, ఒక సినిమాకి ఒక సినిమా. నాకు మొదటి నుంచి కూడా కొంచెం అంటే బాగా నాకు సినిమా, నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. సరే తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అది వేరు, బట్ మాకు ఎప్పుడు నేను నిద్రపోతున్న కలగలేని సినిమా గురించే, నేను ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడైనా మంచి సినిమాలు చూడటం. అలాగే నాకు స్టీఫెన్ స్పీల్బర్గ్ ఒకడు మా ఫేవరెట్ డైరెక్టర్. అంటే సినిమా సినిమా సంబంధం లేకుండా ఒక కామెడీ తీశాడు, ఫిక్షన్ తీశాడు, జురాసిక్ పార్క్ అని తీశాడు, ఈటీఎన్ తీశాడు, అలాగే అదేది వరల్డ్ వార్ ఇటువంటి షిండ్లర్స్ లిస్ట్ దానికి, అలా ఒక్కొక్క సినిమాకి సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు చేయడం జరిగింది. ఆయన కూడా అలాగే ఒక సినిమా సినిమాకి సంబంధం లేకుండా చేయడం. నేను నిజంగా చెప్పాలి, నేను అన్ని సినిమాలు చూడలేదు. ఒక ఆశ కంచెత దానికి ముందు వేదం అతడు చూడటం జరిగింది. సరే ఆయన వచ్చి ఏమో అందులో తప్పనుంది, ఇప్పుడు ఇన్ని సినిమాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఆయన ఇన్ని సినిమాలు చేశారు, మరి వాళ్ళ ఒక ధైర్యం చేసి తీసే డైరెక్టరు ఈ సినిమాకి, ముఖ్యంగా తెలియని కథ నేను చెప్పే ఇంతకుముందు ఎవరికి తెలియని కదా. ఇంకోటేమో ఒక డిఫరెంట్ నిర్మాతలు ఉన్నారు, ఆరంభింబరు నీచమానులు విజ్ఞాస సంతస్తులై ఆరంభించి పరిచయించరు విజ్ఞాపతులై మధ్యమ ధీరు విఘ్న నిహన్యమానులకు దృత్తం సోదాతులై అని ఒక పద్యం ఉంటుంది. దాంట్లో ఏంటంటే జనరల్గా దాని అర్థం ఏంటంటే కొంతమంది ముందుగానే మనకెందుకు ఆ పని అది చాలా కష్టంతో కూడుకున్న పని, అది మనకు ఎన్నో అడ్డంకులు వస్తాయి అని తప్పించుకుంటాను అసలు ప్రారంభించకుండానే. అలా కాకుండా కొంతమంది ఏంటంటే అడుగు పెట్టాక రుచి చూశాక ఉండగా దాంట్లో ఉండగా పనులు ఉండగానే కొంచెం అడ్డంకులు రావడం, దానికి భయపడి వెనక్కి అటు జారుకోవడం సంభవిస్తుంది. అలా కాకుండా ఒక సత్సంకల్పంతో ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చిన నిర్మాతలు నేను ముందుగా నేను అభినందిస్తున్నాను. సో తర్వాత ఇక ఆయన వచ్చి చెప్పిన అంటే నాకు ఎప్పుడు ఎవరు చెప్పినా కూడా ఎంత తక్కువ చెప్పి టు ద పాయింట్ ఏమి సో ఎటువంటి నేను ఓపెన్గా ఆయన ఉన్న ఒక ఆవేశం ఆయన అది మెయిన్గా నాకు దానికి నేను ఆకర్షితుడయ్యాను. గణగణ గుండెలలో జే గంటలు మోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయ్యేలా
కనకనకనకన కన్నుల లోకా చిత్తులు రేగను చిక్కటి చీకటి రగరగలించేలా వరదాటిన నీ కత్తి సహనమ్మక సరిపెట్టి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఎవరికీ తెలియదు, కొంచెమే తెలుసు. ఒక సినిమా 2.5 గంటలు ఉంటుంది. ఆ తెలిసిన దాంతో సినిమా తీయాలంటే కష్టం. మీరు ఇందాక అన్నట్టు 2011లో మొదలుపెట్టిన మీరు తెలుసుకోవాలని, ఇన్ని సంవత్సరాలు తెలుసుకున్న తర్వాత ఈ సినిమా మాకు అందించారు డెఫినెట్గా. కానీ ఆయన ఎలా ఉంటారు, ఎలా ఉండేవారు, ఇవన్నిటినీ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయడం జరిగింది, లేకపోతే దీంట్లో ఏమైనా ఊహ ఉంటుందా? మొత్తం అంతా చాలా ఊహ ఉంటుందండి, చాలా కొద్దిగా తెలిసింది. బేసికల్గా ప్రతిదీ వీ హ్యావ్ టు డ్రామటైజ్ ఫర్ ద టేస్ట్ ఆఫ్ ఆడియన్స్. రెండోది, ఇది ఎలా ఉంటుందంటే ఒక చరిత్రని కథగా చేయాలంటే ఇప్పుడు ఒక లైన్లో మొత్తం మనకు తెలిసిందంతా ఆ గౌతమి బాలశ్రీ తను మదర్ రాజమాత నాసిక్లో శాసనాలు వేయించింది నానాగట్లో. అదొకటే ఆధారం, ఆధారం ఒకటే. ఎంత గొప్ప తల్లే చూడండి. బేసికల్గా అతని జన్మనివ్వటమే కాదు, ఇప్పుడు మనం చెప్పుకోవడానికి కారణపోతాం కూడా మళ్ళీ ఆమె, ఆయన ఎప్పుడు దాకా జీవించుకోవడం. షీ యూ లవ్స్ రియల్లీ వెల్ అన్నమాట. అందులో ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో మనకి ఒక చిన్న తీగ దొరుకుతుంది, రాజసూయ యాగం అని ఆయన చేశారు అని. ఎప్పుడో ద్వాపరయుగంలో ధర్మరాజు రాజసూయ యాగం చేశారు, అప్పుడు శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయటం, శిశుపాల వధ జరగటం. సో రాజసూయ వరంగానే ఆ కైండ్ ఆఫ్ ఊహల్లోకి వెళ్ళి మేము, ఓహో అప్పుడు జరిగింది కాబట్టి వీళ్ళు ఎలా చేస్తుంటారు అక్కడ, వాట్ డ్రామా వీ కెన్ గెట్ వెన్ యూఆర్ రీడింగ్ ఎంటైర్ శాతవాహన డైనాస్టీస్ హిస్టరీ. గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి తల్లి పేరు పెట్టుకోవటం స్టార్ట్ అవుతుంది. సో అంతకుముందు ఉన్నారా లేరా అనేది కథకు అప్రస్తుతం. సో ఫస్ట్ ఈయనే పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఓ గౌతమిపుత్ర తన తల్లి పేరు తీసుకోవటమే, ఓరక తల్లి పేరు పెట్టుకున్నారంటే అది డాక్యుమెంటరీ. హౌ యూ డ్రామటైజ్ దాట్? తల్లి పేరును తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి, ఎలా తీసుకున్నారు ఆయన, ఏ పరిస్థితుల్లో తీసుకున్నారు? సో మాకు ఒక చిన్న లైన్ దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెర్చ్ చేస్తుని చెప్తున్నానండి, మన ఇన్ఫర్మేషన్ ఇక్కడ తక్కువ ఉందండి. బట్ వెన్ యూ రియల్లీ నేను నాకు ఆడియో ఫంక్షన్లో కొంచెం నేను ఎక్సైట్ అయ్యండి చివరిలో, ద సోల్ రీజన్ ఈజ్ నాకు నిజంగా బాధ ఇక్కడ. నేను రీసెర్చ్లోకి వెళ్తే మనం గూగుల్లో ఎవరు లేరని చాలామంది అంటారండి, బట్ యూ హ్యావ్ టు గో టు గూగుల్ బుక్స్. గూగుల్ బుక్స్లో కొడితే మహారాష్ట్ర స్టేట్ గెజెట్లో దాదాపు 100 పేజీల పైగా స్టేట్ గెజెట్ ఆయన గురించి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి సారీ ఏంటంటే, మనకి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే కూడా మద్రాస్ మీరు ఓరియంటల్ లైబ్రరీ ఉంది, అక్కడ లార్డ్ మెకెన్జీ అతని మన వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆయన సేకరించిన ఇన్ఫర్మేషన్, ఈ శాసనాలు ఏంటి అయ్యేంటి ఏంటి, ఆయన చాలా రీసెర్చ్ చేసి ఆయన ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఒక్కొక్కడ డిఫరెంట్ డైనెస్టీస్ డిఫరెంట్ కింగ్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి, మనం మన దగ్గర కంటే కూడా అక్కడ ఉన్నాయి. అంటే వాళ్ళని మైక్రో ఫిల్మ్స్ చేసి వాళ్ళు అక్కడ ప్రిజర్వ్ చేశారు. కాలవాహిని సాలి వాహన సగముగా ఘన కీర్తి పొందిన సుప్రభాత సుజాత వహిని గౌతమి సుత శాతకర్ణి కక్షల కాళ రాత్రి లోన కాంతిక రాజసూయాత్వరమునే చరిపెరా కత్తులలోన చిత్రమైన శాంతికి తానే వేదస్వరముగా పలికెరా సాహో సార్వభౌమ బహుపరాన్నే కన్న కొన్నెంటన్న ఏది నిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుని వన్న వన్నల పొందరా కన్న కొన్నెంటన్న ఏది నిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన ఫస్ట్ టైం చెప్తున్నప్పుడు ఆయనకి వాయిస్, సార్ ఈ సినిమా మీ వాయిస్ ఓవర్లో స్టార్ట్ అయింది అని చెప్పండి. దెన్ ఐ వాస్ టెల్లింగ్ దిస్ లైన్, మిత్రమా మా కత్తివాదర్తో రక్తసిద్ధమైన కుంతల దేశం నుంచి పంపుతున్న లేఖ ఇది, మా స్నేహపూర్వక హెచ్చరిక. పద్దెనిమిది విరామం లేదు, విశ్రాంతి లేదు, దండయాత్ర లేదు, సౌత్ అని మా కత్తి కంటే నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉంది అంటే డైలాగ్ దండయాత్రుడు. దండయాత్రుడు 33 రాజ్యాలకి 32 గెలిచాడు, ఒకటి మిగిలింది చారాట, మహాపానుడు సౌరాష్ట్ర ఒకటి మిగిలింది. సో వారిని మోపుతాడు, అయిపోయింది మొత్తం దండయాత్రుడు ప్రయాణిస్తూనే ఉన్నాను, ఇక మిగిలింది
నీది ఒకటే రాజ్యం. సో మరి అది లొంగిపోతావా లేకపోతే శరణమా రణమా? ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి ఒక్కసారి శరణమా రణమా ఒక్కసారి ప్లీజ్. చెప్తా ఉన్నప్పుడు కత్తివాత రక్తసిద్ధం మాట్లాడుతున్నప్పుడు టిల్ శరణమారణమా సినిమాను ఫర్ ఆల్ ద బాలయ్యబాబు అభిమానులకు చెప్తున్నాను. ఫస్ట్ ఆయన గొంతు వినబడుతుంది, డైలాగ్స్ వాట్ కైండ్ డైలాగ్స్ యాక్చువల్. అండ్ దెన్ అతను ఆయన శాతకం వచ్చే ముందు అప్పుడు వీ హావ్ టు బిల్డ్ ఇట్ అప్ బేసికల్ ఒక ఒక ఆయన్ని ఎలాగైతే చూడాలనుకుంటారో అంతవరంగా మేము ఆ డిజైన్ చేసుకోవడం జరిగింది. చెప్తున్నప్పుడు మా కత్తి కంటే నెత్తుడి చారి ఇంకా పచ్చిగానే ఉంది, ఆయన గుర్తుందో లేదో మరి. నేను చెప్తున్నప్పుడు దెన్ ఆయన చెయ్యి ఆటోమేటిక్ వెళ్తా ఉంది, మా కత్తి కంటే నెత్తుడి చారి ఇలా పచ్చిగానే ఉంది అంటే ఒక డ్రాప్ ఇలా పడుతుంది ఏదో చెప్తా ఉన్నాను అన్నమాట. తీసింది అది ఆయన చెయ్యి ఇట్లా వెళ్తా ఉంది, నేను చూశాను అప్పుడు అర్థమైపోయింది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ 5 మినిట్స్ ఉంటుంది అమ్మా టెల్లింగ్ 99 సినిమాలు అక్కడ ఆయన కట్ చెబుతున్నాడు ఇట్లా లింగ్ లింగ్ వచ్చేసమ్మాట ఇది చేస్తాను సార్. దెన్ ఐ నో ఐ గాట్ హిస్ అటెన్షన్ అప్పటి నుంచి. దెన్ యాజ్ ఐ ప్రోగ్రెస్ను ఆ నేరేట్ చేసే టైంకి అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా బాగుంది చేద్దాం చెప్పినప్పుడు నేను ఆయనకు ఒకే మాట చెప్పాను వెళ్తూ అన్నమాట, సార్ థ్యాంక్ యూ ఫర్ యూనో మీరు ఎప్పుడైనా చేస్తారు ఇంకా అంటే చెప్తానని చెప్పారన్నమాట. మరుసటి రోజు లెస్ దాన్ సమ్ 12-14 అవర్స్కి సినిమా చేస్తున్నాం గెట్ రెడీ అన్నమాట. కమెంట్ బీట్ మిరకిల్ అండి యాక్చువల్గా మిరకిల్ అంటే దీంట్లో నా తెలియదు కానీ నేను అప్పుడు కూడా అడగలేదు కానీ నాకు అనిపించేది ఏంటి కమర్షియల్ పాయింట్ కూడా ఆయన అంటే ఒకటి ఇంట్లో కమర్షియల్ పాయింట్ ఏంటంటే మన తమిళనాడులో చూసుకుంటే దండ్రుకు పేర్లు పెట్టుకుంటారు ఇంతకుముందు, లేకపోతే ఇప్పుడు మనం మన ఊళ్ళో పేర్లు పెట్టుకుంటాం లేకపోతే మన ఇక్కడ గౌతమిని పెట్టుకోవడం ఒక కమర్షియల్ పాయింట్ అయి ఉంటుంది. ఏదైనా ఎవరు లేరుగా ప్రపంచంలో ముందు అది అడిగాను అది కమర్షియల్ పాయింట్ ఒక బాగుంది గౌతమి ఎవరు అని అడిగా ముందండి ఫస్ట్ వచ్చే ముందు గౌతమి పేరు వచ్చిన తర్వాత టైటిల్ సరే అడిగా ఇప్పుడు గౌతమి క్యారెక్టర్ ఎవరు చేస్తాను నాకు అది ఇంపార్టెంట్ దాని మీద అబ్బా చాలా ఎక్సర్సైజ్లు చేసి అంటే హేమల్ గారు అనుకున్నాం అండి ఎమ్మటి ఆయన అడిగారు 2-3 రోజు వచ్చి సార్ హేమమాలిని గారు అనుకుంటున్నాను అండి అన్నమాట. చాలా బాగుంటుంది క్రిష్ దొరికితే అప్పుడు ఆ నిండుతనం వచ్చింది అన్నారు ఎగ్జాక్ట్ వర్డ్ వాడారు అన్నమాట. దొరికితే కాదు ఆప్షన్ అవును చాలా నాకు ఒక క్యారెక్టర్ ఒక కథని ఎవరు వినిపిస్తే చెప్తున్నప్పుడే ఆర్టిస్టులు కూడా కళ్ళ ముందు మెదులుతుంటారు నా మైండ్ లో మెదులుతుంటారు వాళ్ళు. అసలు నాకు ఒక 2 రోజులు అట్లా అనుకున్నాం ఆ క్యారెక్టర్ ఎవరు దాని గురించి ఆలోచిద్దామని ఎవరు రాలా నా మైండ్లోకి. అండ్ ఆయన రావడం హేమల్ గారు అయితే బాగుంటుంది అన్నాం అంటే ముందు ఆయన ఎక్స్ప్రెషన్ నాకు ఒక ఏంటి నిజంగా చెప్తున్నాను అంటే ఆవిడ దొరకదు అన్నట్టు ఒకటి ఒక ఉంది ముందు అంటే ఇక్కడ వచ్చామని చెప్పాను కదండి యు బీ వెరీ స్ట్రైట్ అండ్ హీఈస్ అ వెరీ హానెస్ట్ మ్యాన్ అంటే మీరు అడగడం నాకు ఒక ఎవరు మెదలలేదు 2-3 రోజులు ఎవరు రాలన్నమ్మా నా మస్తిష్కంలో కూడా వీల్ గో వీల్ ట్రై ఇంకా ట్రై చేద్దాం ఇంకా ట్రై అని అంటే నా దృష్టి ఆవిడ లేకపోతే సినిమా లేదు డెఫినెట్ గా ఇంకా ట్రై చేసిన ఎవరు అంటే బట్ ఆవిడ దొరికింది కదా అంతా చెప్పాయి కదా సినిమా చిత్రానికి అంత విచిత్రంగా అట్ ద సేమ్ టైం వాసిష్ఠి అండి శ్రియా హ్యావ్ టు సీ నో ఇప్పుడు దాకా చూసిన శ్రియా ఒక ఎత్తు అంటే వీరిద్దరి మధ్య హేమమాలిని గారు తన అత్తగారు గౌతమి శాతకర్ణిగా బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్య ఉండే ఒక లేత వాసిష్ఠి అన్నమాట అప్పుడు భర్తతోటి అత్తతోటి రాజ్యం పిల్లలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి నో సంథింగ్ యూనో అది పూనింది అంతే. మీరు కడుపున మోసింది మనిషిని కాదు మారణ హోమాన్ని మహాయుద్ధాన్ని బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికి తీసుకెళ్తున్నారు మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. అండ్ అలాగే సంగీతం అండి అంటే ఇంత అద్భుతంగా ఉందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో మేము జస్ట్ కొంచెం చూసినట్టే కానీ అప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయంటే అంత అద్భుతంగా ఇచ్చారు.
సో ఆయన గురించి చెప్పండి మల్లవ గారు. చచ్చు చాలా తక్కువ అండి ఆయన, ఒకసారి కలిసాను నేను, కలిసినప్పుడు ఒకటి తెలిసింది ఆ ఫ్యామిలీ వాళ్ళది ఇప్పుడు ఎలాగ అన్ని కలిసి సినిమాలో ఆయన బైజు బాబురావు తీశారు వాళ్ళ తాతగారు, దాని తర్వాత శ్రీరామరాజ్య తీశారు ఆయన చూడండి, ఆయన తాత శ్రీరామరాజ్య నేతృత్వం శ్రీరామరాజ్యం చేయడం ఓకే ఇవన్నీ. బట్ ఫస్ట్ యూనో ఐ హ్యావ్ టు గివ్ 100% యూనో ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు బాలకృష్ణ గారండి. మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక నమ్మితే ఎలా ఉంటుంది అనేది, మీరు ఎక్కిమీడ అనే పాట ఉందండి మీరు నమ్మాలి, రేపు షూటింగ్ ఈరోజు నైట్ నేను పంపించాను సార్కి, సరే భయపడుతూ ఉన్నాం అన్నమాట ఫస్ట్ టైం సాంగ్ చేస్తున్నప్పుడు. హీరోకి జనరల్గా ఎలా ఉంటుంది, ఒక నెల ముందు పంపించాలి, అక్కడ ఇన్స్ట్రుమెంట్ బాగాలేదు, అక్కడ వాయిస్ పెరలేదు, ఇక్కడ ఇది మార్చు, ఇక్కడ అది మార్చు, ఆయన పంపించినప్పుడు చాలా ఇంపార్టెంట్ అంటే హౌ మచ్ కాన్ఫిడెన్స్ యాజ్ ఇన్ మీ యాజ్ అ డైరెక్టర్ ఆయన, అంటే ఎంత ఫ్రీడమ్ అనేది. ఎక్కువ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ పాట ఆయన సెట్కి వచ్చినప్పుడు వినలేదు కూడా, మొత్తం రెడీ అయ్యారు, మొత్తం ఉన్నారు అక్కడ ఒక చాలా ఎద్దుల బండిలో వెళ్తూ ఉంటుంది రాజు మారువేషం వేసుకుని వెళ్తూ ఉంటాడు, కూర్చుని అక్కడ ఉంటే ఈయన వచ్చారు కూర్చున్నారు మేకప్ వేసుకుని వచ్చారు, మరి చిన్నపిల్లడు అయిపోతారు, మరి ఫస్ట్ సినిమా చేస్తున్నట్టు ఉంటుందండి ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు. ఇలా వచ్చి మా పని మేము బృందావేశం మేము పెట్టుకుని ఒక కెమెరా పెట్టుకున్నాం, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసుకుంటున్నాం, ఆ బాలయ్య గారు వచ్చారు, వి కాంట్ మేక్ హిమ్ వెయిట్ లాంగ్ బేస్ ఆ ఎనర్జీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు క్యాప్చర్ ఇట్ ఆన్ స్క్రీన్, సార్ ఒకసారి మనం ఇందాం సాంగ్ అని చెప్పి సాంగ్ వేస్తా ఉన్నాం, పరిగెత్తుకుంటూ ఆయన అసిస్టెంట్ వచ్చారు, సార్ సాంగ్ కట్ చేయొద్దన్నారు సార్ వింటారంట, అంటే వెళ్ళి నేను మొత్తం పాట అయిపోయిన తర్వాత నేను కొంచెం కంగారు పడ్డాను, అమ్మాయి ఇస్ గ్రేట్ దట్ బిగ్ స్టార్ సూపర్ స్టార్ ఆయన వెళ్ళి ఇంత సెట్లోకి వచ్చి పాట అంటాం ఏంటండి బేసికల్గా వెళ్ళాను, ఎందుకంటే నా తప్పు నేను చాలా లేట్గా రాత్రి పంపించాను, సార్ క్షమించాలి నేను చాలా లేట్ వచ్చింది ఇది ఫైనల్ వెర్షన్, ఐ వాంట్ ఉదిత్ నారాయణ శ్రేయ వాళ్ళ వెర్షన్ ఏదంటే సూపర్ ఉంది క్రిష్ సాంగ్ చాలా బాగుంది, ఎంత పదాలు కానీ అది కానీ ఎవరు శాస్త్రి గారేనా, కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ద కైండ్ ఆయన ఆ విన్ను తట్టేది చూడండి, అదే అనొచ్చు రెండు మూడు రోజులు ముందు పంపించవచ్చు కదా అనొచ్చండి, దాన్ని వచ్చి నా లిరిక్ పేపర్ పంపించు అని దెన్ లిరిక్ పేపర్ మొత్తం చూసుకొని ఎక్కిమీడా ఏం వాడారు, ఎక్కిమీడా అంటే పాత రోజుల్లో అండి మహారాజా రాజా అని అర్థం అన్నమాట. సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెన వేసుకుని మహారాజు నని మరిపించే నీ మహత్తులో పడి పంది నయ్యనే ఇటల్తానే ఆలోచనలన్నీ కార్యరూపం తాల్చి నిజంగా చక్కగా మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం నాకు ఈరోజు వచ్చినాక నేను ఇందాక చెప్పాను అదృష్టంగా భావిస్తున్నానని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ముందుగా గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి శుభాకాంక్షలు. సో మాకు సంక్రాంతి ఇలా వచ్చింది కాబట్టి పండగ రెండు పండగలు ఇదైతే గౌతమిపుత్ర శాతకర్ణి ఒకటి సంక్రాంతి ఒకటి, అండ్ అందులో ఉగాది కూడా చూడబోతున్నాం కాబట్టి సో మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్. మా జైత్ర యాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఘట్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మీరు కడుపున మోసింది మనిషిని కాదు మారణ హోమాన్ని మహాయుద్ధాన్ని. ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు, ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికి తీసుకెళ్తున్నారు, మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి, ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి, నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను, అలెగ్జాండర్ కోలవి కాని అఖండ భరత ఖండం నా సొంతమవుతుంది.
ఇప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని భారతదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం.